లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హనుమాన్ చిన్న సినిమాగా రిలీజ్ అయింది. అసలు రిలీజ్ చేయడానికి ఇబ్బందులు పడ్డారు మేకర్స్. ఆ తర్వాత అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమా అయింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్ లో ఓవర్సీస్ లోనూ రికార్డు కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఓవర్సీస్ లో టాప్ 5 నిలిచింది అంటే ఎంతగా కలెక్ట్ చేసిందో, అక్కడి జనాలకు ఎంతగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఇంతటి రెస్పాన్స్ వస్తుందని హనుమాన్ మేకర్స్ సైతం ఊహించలేదు. అంతలా హనుమాన్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. ఇంతటి ఆదరణ లభించింది కనుకనే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్. ఇందులో తేజ సజ్జా హీరో కాదు, ఓ పాత్ర మాత్రమే. మరి హీరో ఎవరంటే ఆంజనేయ స్వామి అని ప్రకటించారు ప్రశాంత్ వర్మ. మరి ఆ పాత్ర పోషించేది ఎవరంటే మేకర్స్ ప్రకటించలేదు. అయితే బాలీవుడ్ స్టార్ ఆంజనేయ స్వామి పాత్ర పోషించనున్నట్టుగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు. మరోవైపు బాలీవుడ్ స్టార్ కాదు, శాండిల్వుడ్ స్టార్ అని ప్రచారం జరుగుతోంది. ఎవరా శాండిల్వుడ్ స్టార్ అంటే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యష్ అని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. హనుమాన్ కథను ముందుగా యష్ కు చెప్పాడట. అయితే సీక్వెల్ చేయి, అందులో నటిస్తానని మాట ఇచ్చాడట. అప్పటికి ప్రశాంత్ వర్మ దగ్గర హనుమాన్ సీక్వెల్ ఆలోచన లేదట. యష్ చెప్పిన తర్వాతే సీక్వెల్ ఆలోచన వచ్చిందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారని తెలిసింది. మరి హనుమంతో సంచలనం సృష్టించినట్టే జయ హనుమంతో కూడా సంచలనం సృష్టిస్తారేమో చూడాలి.